బాలీవుడ్ ప్రేమ జంట దీపిక రణవీర్ పెళ్లి చేసుకుని సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. మరి 10 రోజుల్లో బీటౌన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ పెళ్లి మొదలు కానుంది. ఆగస్ట్ లో వీరి ఎంగేజ్మెంట్ జరగగా డిసెంబర్ మొదటి వారంలో వెడ్డింగ్ సెలబ్రేషన్ ప్రారంభం కానుంది. జోధ్పూర్ లో ఉమైద్ భవన్ వీరి పెళ్లి వేడుకకు వేదిక కానుంది. ఆల్రెడీ పెళ్లి పనులు మొదలయ్యాయి. ప్రియాంక తల్లి మధు చోప్రా జోధ్పూర్ సందర్శించి ఏర్పాట్లకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. తొలత హిందూ స్టైల్ వెడ్డింగ్, మర్నాడు క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ జరగబోతోంది. ప్రియాంక నిక్ జోనస్ వివాహం ఇరువురి సాంప్రదాయం ప్రకారం 2 సార్లు జరగనుంది. డిసెంబర్ 2న ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం, డిసెంబర్ 3న క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం వివాహ వేడుక జరగబోతోందని తెలుస్తోంది. హిందూ వివాహం జరిగే రోజు ప్రియాంక చోప్రా సందీప్ కోస్లా క్రియేషన్ దుస్తులు ధరించబోతోంది. క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు రాల్ఫ్ లోరెన్ డిజైనర్ గౌన్ లో దర్శనమివ్వబోతోంది. క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు వరుడు నిక్ జోనస్ ఐవోరీ సూట్ లో దర్శనమివ్వబోతున్నారు. ప్రియాంక రెడ్ కలర్ గౌన్ లో మెరవబోతోందని తెలుస్తోంది. పెళ్లి వేడుకలో ఇద్దరు ది మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా కనిపించబోతున్నారని టాక్. నిక్ జోనస్ అమెరికన్ సింగర్, హాలీవుడ్ నటుడు కావడంతో పలువురు అమెరికన్ స్టార్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ కోసం భద్రతా ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. పెళ్లికి ముందు జరిగే సంగీత వేడుకలో నిక్ జోనస్ సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు పలు బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయబోతున్నారట. కొరియోగ్రాఫర్ గణేష్ హెగ్డే ఆధ్వర్యంలో నిక్ జోనస్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.